తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వైరాలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆవిర్భావ ముగింపు వేడుకల సందర్భంగా సంబరాలు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని మదన్ లాల్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. తొంభై 1999 సంవత్సరం అంటే సుమారు 25 సంవత్సరాల క్రితం ఆనాటికి అయినటువంటి సందర్భం నుండి 15 సంవత్సరాల కాలం పాటు శ్రమించి రాష్ట్ర ప్రజలందరినీ ఒప్పించి తెలంగాణలో ఉన్నటువంటి 3 కోట్ల మంది ప్రజల్ని ఒప్పించి ఉద్యమంలో పాల్గొనే విధంగా చేసినటువంటి ఘనుడు కేసీఆర్ గారు. అదేవిధంగా తెలంగాణని బంగారు తెలంగాణగా ప్రతి కుటుంబం కూడా బాగుండాలి, ఆర్థికంగా ప్రతి కుటుంబం బలోపేతం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన అహోరాత్రులు శ్రమించి ఇవాళ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు. ఇవాళ రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు, ఇవాళ మనం అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనకు తప్పకుండా సాయం చేస్తుందనేటువంటి నమ్మకం సామాన్య మానవుడికి కలిగించే విధంగా మనం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే ఎక్కడ కూడా మనకు ఒక మంచి టీపీ వార్త కబురు ఏంటంటే అదే సేమ్ డే రోజు గవర్నర్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కూడా మనం దిగ్విజయ మంచి మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఇంకా కూడా రాబోయే తరుణంలో అన్ని ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దానికిగాను కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఆ మహానుభావుని మరోసారి ముఖ్యమంత్రి చేసేదాకా